ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు అందరం కలుద్దాము పోరాడదాం అన్నటువంటి కాన్సెప్ట్ సారీ మమతా బెనర్జీ బీజేపీపై పోరాటం చేద్దాం బీజేపీ యాత్ర సీఎంలకు మమత లేక ఇందులో ప్రధానంగా త్వరలో అందరం సమావేశమవుదాం ఉమ్మడి కార్యాచరణ రూపొందిద్దాం దేశానికి అవసరమైన ప్రభుత్వాన్ని ఇద్దాం కేంద్రానికి కక్షపూరిత రాజకీయాలు దర్యాప్తు సంస్థలతో వేధింపులు లేఖలో బెంగాల్ సీఎం మండిపాటు అన్నటువంటి వార్త ఇక్కడ హైలైట్ అయింది ఇక్కడ వాళ్ళ మేనల్లుడు అక్రమార్జనలకు సంబంధించినటువంటి ఇష్యూ బయటపడగానే విదేశాలకు నిధులు కూడా మళ్లించేశాడు అట్లాగే ఈమె అనేక బ్యాంకులకు సంబంధించినటువంటి వాళ్ళు ఎగ్గొట్టినటువంటి కేసుల మీదన సిబిఐకి విచారణకే అనుమతించట్లేదు అట్లాగే డైరెక్ట్గా నారదా స్కామ్ నారదా చిట్ ఫండ్స్ కుంభకోణంలో ఏకంగా ఈవిడ మంత్రులే ఉంటారు కానీ వాళ్ళని ఎవరిని ఏం చేయకూడదు జనాలు మాత్రం పిచ్చోళ్ళం చేయాలి ఈ మన దేశపుడు దరిద్రపు రాజకీయాలలో ఉన్నటువంటి ఒక విచిత్రమైనటువంటి క్యారెక్టరు దేశాన్ని దోచుకు తినేటువంటి వాళ్ళకి స్వచ్ఛందంగా ఉంటానన్న మమతా బెనర్జీ లాంటి వాళ్ళు కూడా అందులో చేరిపోయినటువంటి వ్యవహారం లేకపోతే ఆంధ్ర డిస్కమ్ల బకాయిలు ఆర్బీఐ ఖాతా నుంచి నూట ఏడు కోట్ల తీసుకున్న కేంద్ర రాజ్యసభలో వెల్లడి ఇవి రాష్ట్రానికే అన్యాయం ఇది అవమానకరం ఆర్థిక శాఖ వర్గాలు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన భారత్ సౌర విద్యుత్కి ఆంధ్ర డిస్కమ్లు బకాయి పడిన నూట నూట ఏడు కోట్లను ఆర్బీఐలోని రాష్ట్ర ప్రభుత్వ ఖాతా నుంచి వసూలు చేసుకున్నట్టు కేంద్ర విద్యుత్ మంత్రి ఆర్కే సింగ్ వెల్లడించారు బీజేపీ ఎంపీ సీఎం రమేష్ మంగళవారం రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఈ విషయాన్ని చెప్పారు అన్నటువంటి వార్తని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు ఇందులో కీలకమైనటువంటిది ఇందులో అన్యాయం అంటే ఒక రకంగా అవమానం జరిగింది రాష్ట్రానికి అన్నటువంటిది గతంలో ఇదే విధంగా తెలుగుదేశమలు చేసినప్పుడు ఇదక్కడ రాష్ట్రానికి అన్యాయం చేస్తారా అన్నటువంటి కోణంలోకి వచ్చారు ఇప్పుడు రాష్ట్రానికి అన్యాయం కాకపోతే ఇది జగన్ జాతకాంతనం అన్నటువంటి కోణాన్ని ప్రొజెక్ట్ చేస్తున్నారు అడిగిన ప్రశ్నకి ఇక్కడ కేంద్ర ప్రభుత్వ సంస్థలకు రాష్ట్రాలు డబ్బులు చెల్లించకపోతే ఆర్బీఐతో కలిసి త్రైపాక్షిక ఒప్పందం కుదుర్చుకుని మొండి బకాయిలు వసూలు చేసుకుంటామని స్పష్టం చేసింది విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు ఆంధ్ర డిస్కమ్ ఏడు వేల నాలుగు వందల ఎనభై ఎనిమిది కోట్ల బకాయిలు చెల్లించాలని తెలిపారు కాగా రాష్ట్ర ప్రభుత్వం చెల్లించని కారణంగా బకాయిలను దాని ఖాతా నుంచి నేరుగా వసూలు చేసుకోవడానికి రాష్ట్రానికి అవమానం అని కేంద్ర ఆర్థిక వర్గాలు అన్నటువంటిది ఇక్కడ ప్రధానంగా హైలైట్ అయింది మరోవైపున సాక్షి పరవళ్ళు పరు